హాయ్ వ్యూర్స్, మీ పిల్లలు జాగ్రత్త. మరలా చెప్తూ ఉన్నా, మీ పిల్లలు జాగ్రత్త. ఎందుకంటే ఏ మూఢ నమ్మకాల మానవ మృగం ఎటు నుంచి వస్తుందో ఏంటో కూడా తెలియటంలా ఎంత దారుణం అంటే, కన్న తల్లిదండ్రులు పిల్లల్ని మూఢనమ్మకాలతో చంపేశారు అన్నది మన మదనపల్లి పురుషోత్తం పద్మజ విషయంలో చూసాం. అలక్యాండ సాయిదేవిని ఎంత దారుణంగా చంపారు. ఆ కేసు ఏమైంది? బెయిలు మీద బ్రహ్మాండంగా ఊరిలో ఉంటా ఉన్నారు. ఇటువంటివి మన భారతదేశ వ్యాప్తంగా బోలుడెన్ని. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఆగ్రా సరిహద్దుల్లో పీనాపట్ ఆర్ పీనాహట్ అనే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చినటువంటి ఒక చోట చంబల్ నది పరిసర ప్రాంతాల్లో చేతబడి చేస్తూ 3 సంవత్సరాల వయసు నుండి ఒక పసి పిల్లాన్ని బతికుండగానే పూడ్చిపెట్టారా నాయన అని చెప్పేసి పోలీసుకి ఇన్ఫర్మేషన్ వెళ్తే, వాళ్ళు హడ్డాఫుడిగా ఆడికి వెళ్ళారు. ఆడికి వెళ్ళి ఆ బాలుని తీస్తే పాపం అప్పటికే చనిపోయాడు. అప్పటికే హాస్పిటల్ పట్టుకెళ్ళారు. చనిపోయి చాలాసేపు అయిందండి అన్నారు. ఆ బాలుని ఎక్కడైతే వెతికి తీశారో అక్కడ ధూపం, పూలు, పసుపు, కుంకుమ, ఓ అమ్మ దారుణం, అసలు బోల్డెన్ని దరిద్ర దరిద్రని వస్తువులన్నీ ఆడే ఉన్నాయి. ఏంద్రంటే ఎవరో మూఢనమ్మకాలతో ఆ పిల్లోడిని ఆ రకంగా బలించారు, బలిచ్చారు. ఏది బతికుండగానే అంటే, అసలు ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చిద్దా మనం చావులేని మనుషులుగా అయిపోదాం, ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చిద్దా మనం కోటీశ్వరులు అయిపోదాం. ఇటువంటి నీచాతి నీచమైన, దారుణాతి దారుణమైన మూఢనమ్మకాలతో చాలామంది మన సమాజంలో బ్రతుకుతూ ఉన్నారు. ఆవేలోనే ఉత్తరప్రదేశ్ ఆగ్రా సరిహద్దుల్లో పీనాహట్ ఏరియాలో ఉన్నటువంటి ఈ చంబల్ నది పరిసర ప్రాంతంలో 3 సంవత్సరాల బాలుని వెలికి తీశారు. ఈ వీడియో ఇంత మించి నేను చెప్పలేకపోతా ఉన్నా, మరలా చెప్తూ ఉన్నా, మీ పిల్లలు మాత్రం చాలా చాలా జాగ్రత్త. ఎటు వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు కనిపెట్టి ఉండండి. పిల్లలకి మీరు మరలా మరలా చెప్పండి, దయచేసి ఎవడైనా సరే అమ్మ నాన్న అండో సొంత వాళ్ళతో తప్ప మిగతా వాళ్ళతో ఎక్కడికి వెళ్ళవద్దని మరలా మరలా చెప్తున్నా. మీ పిల్లలకి మీరు నేర్పండి, తినే పదార్థాలు ఇస్తూ ఉన్నా మీ సొంత వాళ్ళ పేర్లు చెప్పి ఆడికి వెళ్దామని రమ్మని చెప్పినా వెళ్ళవద్దు అని, వేరే వాళ్ళు ఇచ్చిన తినుబండారాలు ఏవైతే అవి తీసుకోవద్దని చెప్పండి. ట్రైనుల్లో బస్సుల్లో చెప్తూ ఉంటారు, అవి వదిలేయండి. అఫ్కోర్స్ అవి కూడా పాటించాలి. నేనేమంటాను, అరే రెగ్యులర్ లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటూ ఉన్నా. అసలు ఎంత దారుణం అండి, 3 సంవత్సరాల పిల్లాడిని బతికుండగానే బలిచ్చారంటే, ఓ మై గాడ్, లిటరల్లీ దేవుడా నా దేశాన్ని కాపాడయ్యా అని చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేకపోతా ఉన్నా. ప్లీజ్ మీ పిల్లలు జాగ్రత్త.